ఇప్పుడు చూడు ఏం జరుగుద్దు. ఏంటి ఏంటా గొడవ? స్వామి నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందమ్మా, కంగారేం పడకు. ఫోన్ ఎక్కడున్నా స్వామి ఆయన దివ్యదిస్తూ చూసి చెప్తారు. స్వామి ఎదవ్యాక్టింగ్ పక్కన పెట్టి కొంచెం చూసి చెప్తారా? వెనుక నుండి మూడో వరుసలో రెండో వ్యక్తి జేబులో ఉంది. ఆహా, అద్భుతం, మహా అద్భుతం భక్తులారా, మహా అద్భుతం. 15 సంవత్సరాలు, 8 జిల్లాలు, 40 ఊళ్ళు, 172 పోలీస్ స్టేషన్లు, 272 ఎస్ఐలు, సిఐలు, 2000 మంది పోలీసులు అందరు కలిపి జల్లిడి జల్లిడి పెట్టినా దొరకని గజి దొంగని గజి దొంగని గజి దొంగని నేను. అలాంటిదే ఇంత పెద్ద సిటీలో నన్ను పట్టేసుకున్న సటక్కమని ఎవరి తండ్రి నువ్వా? నన్ను నొట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు రంభాలు ఊరవసలు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు. రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడుట రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడుట రారా కృష్ణయ్యా. ఏట్రా వస్తున్న పనండి, చేస్తున్న పనండి. ఎలాగదురా పాట అదిరిపోయిందా? కొడుకు గుట్లు ఉంది. ఫోరిటి ఉండే, ఇంకో పద్యం ఉందా? పద్యం దగ్గర ఇంకా మీ అసూయ మాత్సర్యాలు అంతరించవా? మళ్ళీ మొదలెట్టేశాను. చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండ కండెరిగిన రాకుమారి, వరుణుని ఒప్పించిన వృధారసి, మాట చెబత ఆటిన మహా పతివ్రత, పాండవ పత్ని అప్పనంగా ఉంచటమా? శ్రీకృష్ణ పరమాత్ముడికే, శ్రీకృష్ణ పరమాత్ముడికే. నా పేమెంట్ రేపు వస్తాను. ఈ ఫోన్ అదో వచ్చి తీసుకెళ్ళానమ్మా. ఇదే అవకాశం, మాట్లాడేసుకో. స్వామి 2013లో నా చేతక బండి పోయింది స్వామి. మీ దివ్య దృష్టితో చూసి నా బండి ఎక్కడుందో చెప్పండి స్వామి. మొన్న పుష్కరంలో నా భార్య పోయింది స్వామి. స్వామి స్వామి, నాది ఎల్జీ కంపెనీ టీవీ పోయింది స్వామి. నా బైక్ పోయింది స్వామి. నా ల్యాప్టాప్ పోయింది స్వామి. నా ఆపిల్ ఫోన్ పోయింది స్వామి. నా బంగారు గొలుసు పోయింది స్వామి. ఇది రాని తొక్కల ప్లాన్. స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీరు నిజమైన స్నేహితులు. నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది, ఇప్పుడు అర్థమైందిరా? మీరందరూ ఒకటే గ్యాంగ్ అని మీ సంగతి చెప్తానుండండి. ముందు వీడు లవ్ సంగతి తెలుసా? అప్పుడే నువ్వు ఇక్కడ నుంచి కదిలేదే. ముందు కిందికి పోతా. ఏట్రా పోయేదే, ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే. ఆయా పంట తేలిపోవాలి, ఏదన్నా పేద పోవాలి అంతే. ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అది లవ్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ ఫోన్ ఎంత ఏంటే, తీసుకో. ఏ ఫోన్ కావాలి తీసుకో. ఐఫోన్, ఈ ఫోన్, శాంసంగ్, హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి. ఒకటిసారి మొత్తం తీసుకుంటావా? చుట్టుకొని అడుగు, చుట్టుకో. ఫోనాడు ఫోను. ఒరే మావా, ఈ ఆడల గురించి నీకు తెలియదురా? వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరిపోమాయో ఇస్తాడరా. వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ నడుచుకొని థియేటర్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర లుక్ వేస్తారో, ఆ లుక్ తో ఇంటికి వెళ్ళిపోయి బ్యావర్స్ గడిలాగా పని మానేసి సరైన తిండి తినక తెగులు వచ్చిన కోళ్ళ పడిపోతావు. ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అర్ధరాత్రి 12 నాటికి చాటింగ్ లో డబ్బులు బొమ్మలు నవ్వులు బొమ్మలు పెట్టి ఆనంద పడతారా? ఇప్పుడు స్వామి కాదు దొంగ, వీళ్ళందరూ ఒకటే అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగని చేసేసావా? స్వామి ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టానికి బోల్డ్ అని కథలు చెప్పింది, నోరు తెరిస్తే అబద్ధాలి. అమ్మా నేను చెప్పేది నిజమమ్మా? అసలు ఇదే పెద్ద దొంగ స్వామి. అసలు ఇదేం చేసిందో తెలుసా? నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది, పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలు అంటుంది. అందరి దొంగలమే కదా, ఇంకో అడవలేందుకో, కలిసిపోవచ్చు కదా. స్వామి దీనికి ఏదో రకంగా బుద్ధి వచ్చేలాగా మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పాలి, నోరు మూసుకో.